ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి కాలినడికన ప్రయాణమనే ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. అసలు హిందూ మతం పట్ల, విశ్వాసాల పట్ల, తిరుపతి తిరుమల దేవస్థానం పట్ల ఏ విధమైన గౌరవము లేని వ్యక్తి, సాంప్రదాయాల సంస్కృతి పట్ల ఏ విధమైన విశ్వాసం లేని వ్యక్తి ఈరోజు తన మీద ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుపతి తిరుమల దేవస్థానికి ఏ రోజైనా వెళ్ళారా? మన సాంప్రదాయంగా బ్రహ్మోత్సవాలకి దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు. ఆ విధంగా ఏ రోజైనా తన సతీమణిని తీసుకెళ్ళి పట్టు వస్త్రాలు ఏ రోజైనా ఆయన సమర్పించుకున్నారా? ఆయన వేరే మతాన్ని విశ్వసిస్తారు కాబట్టి తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ రోజైనా నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను అనే డిక్లరేషన్ ఏ నోటైనా ఇచ్చారా? మీరందరూ చూస్తుంటారు, అబ్దుల్ కలాం గారు కానీ వేరే వాళ్ళు ఏ అన్యమతస్థులు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అట్లా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకుంటారు. ఈయన ఏ రోజైనా ఈ డిక్లరేషన్ ఇచ్చారా? పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూను అపవిత్రం చేసి దానివల్ల వస్తున్న నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొత్త కొత్త నాటకాలు మొదలుపెట్టారు. లడ్డును తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది, అది వాస్తవం. దీనివల్ల ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కేవలం కమిషన్లు కక్కుర్తిపడి ఈ యొక్క ఇలాంటి దురాగతనానికి ఈ 5 సంవత్సరాలు వీరు పాటుపడ్డారు. మేము కూడా జూలై 14వ తేదీ మేము దర్శనం చేసుకొనికి వెళ్తే ఆ రోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. అది మీడియా సంస్థలు కూడా ప్రసారం చేసినాయి. ఆ రోజు మేము మాట్లాడడం జరిగింది. ఆ రోజు తిరుపతి దేవస్థానంలో దర్శనం అయిపోయినాక ప్రసాదాలు ఇస్తారు, దాని క్వాలిటీ ఎంత దిగజారిందంటే అధికారులకు కూడా ఇప్పుడే చెప్పి రావడం జరిగింది. వాళ్ళు అంటారు మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతున్నామని చెప్పేసి. ఈ యొక్క ప్రసాదాలు ఒక క్వాలిటీతో భక్తులకు అందించాలని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాస్తాము, అలాగనే వాళ్ళకి మీ ద్వారా కూడా విన్నవించుకుంటున్నాము. వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి వీటినన్నింటినీ మారుస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ విషయం బయటకు వచ్చింది, కానీ ఇది జూలై 14 మేము దర్శనానికి వెళ్ళినప్పుడే తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గింది, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి సంబంధిత అధికారులకి ఒక విజ్ఞప్తి చేసుకొని రావడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు దీని నుంచి తప్పించుకోవడానికి ఎట్లా పడితే అట్లా విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ప్రజలందరూ చూస్తున్నారు. కొంతమంది పెద్దవారు, సొసైటీలో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసినాము అని చెప్పేసి ఒప్పుకోవడము, లేకపోతే మౌనంగా ఉండడం చేయాల. కానీ దొంగే దొంగ దొంగ అన్నట్టు వీళ్ళే తప్పు చేసి వీళ్ళే దీనికి గుళ్ళల్లో పూజలు చేయడము, తిరుమలకి కాలినడక పోవడం అంటే కొత్త కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీ యొక్క నాటకాలని. ప్రజలందరికీ అర్థమవుతోంది గత 5 సంవత్సరాల నుంచి మీరు ఏ ఏ అబద్ధాలు మాట్లాడినారో. ఈరోజు ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైనా కానీ మీ యొక్క పద్ధతి ఏ విధంగా మారలేదనే విషయం ప్రజలకందరికీ అర్థమవుతుంది. నేను మామూలుగా ఎవరితోనో కూర్చొని తిరుమల తిరుపతి ప్రసాదంలో ఇలా ఉంది అని అంటే, అయ్యో మనము అప్పుడు పోయి ప్రసాదం తీసుకున్నామే ఇప్పుడు ఎట్లా అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈరోజు ఈ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏదో జరిగింది అందుకని పూజలు చేస్తున్నాం, ప్రక్షాళన చేస్తున్నామని అంటున్నారు. ప్రజలు దీన్ని చూసి నవ్వుతున్నారు. ఈరోజు ప్రక్షాళన చేస్తామని చేస్తున్నారు కదా, మీ యొక్క భార్యని ఏ రోజైనా కానీ మీరు తిరుపతి తిరుమల దేవస్థానానికి తీసుకెళ్లారా? ఈరోజు కాలినడక మీద మీరు తిరుమలకి వెళ్తున్నామంటున్నారు. ఇప్పుడు మొదటిసారి మీరు తిరుమలకి వెళ్తున్నారా కాలినడకన? ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా? లేకపోతే ఈ యొక్క అపవాదు నుంచి తప్పించుకోవడానికి ఈ నడక అనే కొత్త నాటకాన్ని మీరు మొదలు పెడుతున్నారా అనేది మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఒక ఏటీఎం లాగా మార్చేసుకున్నారు. ఏ రోజు కానీ హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన పూజలు చేయని జగన్మోహన్ రెడ్డి గారు
టీడీపీ హయాంలో పాపాలకు ప్రక్షాళన అని చెప్పేసి దేవాలయాల్లో పూజలంటూ ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టడము, ఈ యొక్క కల్తీ నెయ్యి ఒక కర్త కర్మ క్రియ వైసీపీకి సంబంధించిన నాయకులు, దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దీని నుంచి తప్పించుకోవడానికి దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఉన్న హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతీశారు. దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు కొత్త నాటకం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు స్వామివారి లడ్డూను ఈరోజు ఈ డేట్కు చూస్తే పాత పోయిన వాళ్ళకి, పాత లడ్డూగా ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి, ఈరోజు లడ్డు ప్రసాదంగా తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఎంత తేడా ఉందో అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క లడ్డూకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఒక్కరూ తిరుపతి లడ్డూ కోసం ఎదురు చూసే పరిస్థితుల నుంచి తిరుపతి లడ్డూ మనం తిన్నామా ఈ 5 సంవత్సరాల్లోనే బాధపడే స్థితికి ఈ వైసీపీ ప్రభుత్వము మన తిరుపతి తిరుమల దేవస్థానాన్ని తీసుకొని వచ్చింది. రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియ అధికారంలోంగా రాగానే మొదలుపెట్టి, అది పోలవరం ప్రాజెక్టుతో మొదలుపెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి కమిషన్లు కక్కుర్తి పడి దాన్ని, ఆ రివర్స్ టెండరింగ్ని టీడీపీకి కూడా, తిరుపతి తిరుమల దేవస్థానానికి కూడా అంటించి, ఆ రివర్స్ టెండరింగ్లోనే కమిషన్లు కక్కుర్తి పడి ఈ విధంగా కల్తీలు చేయడం అనేది చాలా బాధకరమైన విషయము. ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భక్తుడు, తిరుపతి తిరుమల దేవస్థానికైనా ప్రతి ఒక్క భక్తుడి మనోభావాలను దెబ్బతీశారు. ఈరోజు ఆ పార్టీలోని పెద్ద మనుషులు, పెద్ద పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు, స్పీకర్ హోదాలో ఉన్నవాళ్ళు, ఆ రోజు వాళ్ళకి ప్రభుత్వ యొక్క న్యాయపరమైన సలహాలు ఇచ్చేవాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల. ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారంటే ఇక మనము ఇక్కడ మాట్లాడుకోనికి కూడా మనకు సిగ్గేసే విధంగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళే కల్తీ చేశారు, మళ్ళీ వీళ్ళే వెళ్ళి గాంధీ బొమ్మ చుట్టూ, విగ్రహం చుట్టూ నలచొక్కాలు వేసుకొని తిరగడం అనేది అసలు ఏమి మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన సిబిఐ కేసుల మీద మాత్రము విచారణ కోర్టుకు వెళ్ళడు, కానీ ఈ యొక్క లడ్డు వ్యవహారంలో సిబిఐ విచారణ కావాలా అని నేను అడుగుతున్నాను. అలాగనే టీడీడీ అంటే పవిత్రతకు పేరు. అలాంటి పవిత్ర సంస్థ పాలక మండలిలో సభ్యులుగా ఎలాంటి వాళ్ళని నియమించారు వీళ్ళ హయాంలో? లిక్కర్ స్కామ్లో నిందితులైన వ్యక్తులని, హత్య కేసులో నిందితులైన వ్యక్తుల్ని ఇక్కడ పాలక మండలిలో సభ్యులుగా నియమించిన వ్యక్తులు ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తులు పాలక మండలిలో చేరితే ఇలాంటి పనులు చేయకుండా ఎలాంటి పనులు చేస్తారు? ఎటువంటి విచారణకైనా సిద్ధమని చెప్తూ రెండో వైపు ఏ విధమైన విచారణ జరగకూడదని కోర్టుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్. ఒకవైపు విజిలెన్స్ విచారణ జరుగుతుంటే మరోవైపు వీళ్ళు కోర్టు మెక్కులు ఎక్కుతున్నారు. అలాగనే సిట్ విచారణ ఆదేశిస్తే దాని గురించి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలి, ఇలాంటి వ్యక్తులను గత 5 సంవత్సరాలు మనము అధికారంలో నిలబెట్టిందనేది ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఈరోజు హిందూ దేవాలయాల యొక్క పవిత్రతను మొత్తం నాశనం చేసిన వ్యక్తి, నాశనం చేసిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని ముక్త కంఠంతో ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఏ యొక్క మతానికి ఇంత అగౌరవము, ఇంత అభద్రత ఏ పార్టీని, ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు కలగజేయలేదు. ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ పార్టీ ఈ యొక్క టీడీడీ బోర్డును కానీ, టీడీడీ పవిత్రతను కానీ దిగజారు చేసింది. ఈరోజు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఈ లడ్డు వ్యవహారం ఎవరూ మాట్లాడకూడదని ఒక గాగ్ ఆర్డర్ని తెచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అని అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల. ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఎవ్వరూ మాట్లాడకూడదని కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా ఎవరిని మాట్లాడనీయకుండా ఈయన ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈరోజు వాళ్ళు చేసిన ఇంకొక పనికమాలిన పనికి, ఒక కుట్రకు ఎవరూ మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అరికట్టాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ప్రయత్నిస్తున్నారంటే చాలా అవమానకరము.
వాళ్ళు తప్పు చేయలేదు అని మాట్లాడుతున్నారు కదా, ప్రతి ఒక్క విచారణకు సిద్ధమని ధైర్యంగా ముందుకు పోండి. విచారణలో మీకు పడే శిక్ష మీకు పడుతుంది డెఫినెట్గా. కానీ హిందూ మత ఆచారాలను, సాంప్రదాయాలను, సంస్కృతిని దెబ్బగొట్టిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయింది. ఈ యొక్క అపవాదును మీరు ఎన్ని కుట్రలు వేసినా, ఎన్ని కుతంత్రాల మీద పోయినా కూడా మీరు చెరుపుకోలేరనేది వాస్తవము. ఇంతటికి ఈ యొక్క మీ నాటకాలు డ్రామాలు ఆపేసి విచారణకి సహకరించండి. విచారణలో వచ్చే ఫలితాన్ని అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 11 సీట్లతో గెలిచి ఆయన చేయడానికి పని ఏమీ లేక, ఆయన తన మీద ఉన్న ఈ యొక్క ఆరోపణలను ఎదుర్కోలేక ఇలాంటి ఒక నాటకాలకు మొదలు పెట్టారు. ఈయనను చూస్తే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు బయటికి రాలేదు, ఏ రోజు ప్రజలను కలిసిన పాపాన లేదు. ఈయనని కంప్లీట్గా అపోజిషన్లో కూర్చోబెడితే ఈయన కనీసము నడవడము తిరగడము బయటికి రావడం అనేది చేస్తాడు, లేకపోతే ఈయన రాజకీయాలకు మాత్రమే పనికిరాని వ్యక్తిగా తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఈరోజు తనకు ఏదో ఒక ప్రజలలో ఒక మూమెంట్ ఉండాలని చేసే పనులు కానీ ఒక్క భక్తుడు ఒక్క హిందువు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎవ్వరు లేరనేదే వాస్తవమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డెఫినెట్గా మనం అందరం చూసినాం సోషల్ మీడియాలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టేసి మనము పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బులని వాళ్ళ యొక్క ఆనందాలకి దుర్వినియోగం చేసిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మనం అందరం చూసినాము ఆయన సతీమణి భారతి గారికి ప్రసాదం ఇస్తే దాన్ని టిష్యూ పేపర్లో తీసి పక్కన పడేసిన సందర్భాన్ని కూడా మనము మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మనం చూసినాము. నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీకు హిందూ మతం మీద గౌరవం లేకపోయినా పర్వాలేదు, మీరు ఆ మతాన్ని అగౌరవపరచుకుంటే చాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీకు హిందువులు గౌరవంగా భావించే ప్రసాదాలను తినకూడదు అనుకుంటే మీరు అలాంటి కార్యక్రమాలకు వెళ్లకుండా మిమ్మల్ని అవాయిడ్ చేసుకోవాలి. కానీ అలాంటి కార్యక్రమాలను మీరు ఒక ప్రచారంలో భాగంగా వాడుకొని ఈ విధంగా అవమానపరచడం అనేది చాలా అన్యాయమని నేను తెలియజేసుకుంటున్నాను.